ఆత్మీయ మిత్రులందరికీ ఒక చిన్న మనవి. ఒక్క నిమిషం ఆగండి. నా కోసం నేను చెప్పే ఈ నాలుగు మాటల్ని మనసు పెట్టి ఆలోచించండి. మిత్రులారా, ఎవరిని బాధ పెట్టకండి, మనసును గాయపరచకండి. మైత్రి నచ్చలేదా చెప్పేయండి. ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. బంధాలైనా అంతే, పెంచుకుంటే పెరుగుతాయి, తెంచుకుంటే పుట్టుక్కున తెగిపోతాయి. కానీ ప్రతి ఒక్కరూ మనకు పాఠమో గుణపాఠమో నేర్పిస్తారు, రాటుదేలేలా చూస్తారు. అలాగే కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలను మూటగట్టి ఇస్తారు. వారిని నిందించకుండా కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుందాం. ఓపికుందా నెమరు వేసుకుంటూ సాగిపోదాం. లేదా మరో మంచి స్నేహితుణ్ణి వెతుక్కుందాం. కానీ కుంగిపోవద్దు. దూరమైన వాళ్ల శ్రేయస్సు మాత్రం మనసారా కాంక్షించాలి. వాళ్ల నుంచి మనం ప్రేమాభిమానాలను అనుభవించే ఉంటాం కదా. వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా తారసపడితే ఒక చిన్న నవ్వుని కళ్ళల్లో నింపుకొని చూపులతో పలకరిద్దాం. అటు నుంచి బదులొస్తే సరే సరి, లేదా వదిలేద్దాం. వాళ్ళు మనకు దూరమైనా మన స్నేహితులే, శత్రువులు కాదన్నది మర్చిపోకూడదు. ప్రేమాభిమానాలు లేనిదే ఈ ప్రపంచం లేదు. మనసు సేదదీరాలంటే ప్రేమ ప్రయాణం తప్పదు. కుట్లూడిపోయిన గుండెకు మళ్ళీ కుట్లు వేసుకోక తప్పదు. జీవితాన్ని ఒప్పుకున్నాక బతకడం తప్పదు కదా. బతుకు అర్థం చాటి చెబుదాం, ప్రేమతత్వంతో మెలగుదాం. ఏమంటారు మిత్రులారా?